विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనవ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం। అందులో 5వ రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితం ఉంటుంది అనే వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము। సింహరాశి వారికి ఘాతవారం శనివారము, శనివారం రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి అనగా సూర్యుడు, సూర్యునికి ప్రీతికరంగా కిలంబావ చెప్పున సద్బ్రాహ్మణికి ఎరుపు వస్త్రంలో గోధుమల దానం చేయడం వల్ల ఆత్మ పీడోపశాంతయే అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది। సూర్యగ్రహణ ప్రీతికరంగా సింహరాశి వారు కెంపు రత్నం ధరించవచ్చును। అలాగే సింహరాశి వారికి మకర నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదము। మీరు మకర నక్షత్ర జాతకులు అయినచో వైఢూర్యం రత్నం ధరించవలెను, పుబ్బా నక్షత్ర జాతకులు అయినచో వజ్రం రత్నం ధరించవలెను, ఉత్తర నక్షత్ర జాతకులు అయినచో కెంపు రత్నం ధరించడం వల్ల ఈ సింహరాశి వారికి ఈ నక్షత్ర జాతకులకు మంచి ఫలితం లభించగలదు। అలాగే సింహరాశి వారికి ఈ మాసమందున చేయి వృత్తి వ్యాపారాలను కూడా బాగా ఉండడం వల్ల ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, చేయి వృత్తి వ్యాపారాలను కూడా కలిసి వస్తాయి। సొంత ఇంటిని నిర్మాణం చేసుకునుట, గృహ మార్పులు, స్థాన మార్పులు తప్పవు, అన్నింట జయం బాగా ఉంటుంది। కోర్టు వ్యవహారాలను ఎందు కూడా మీదే పైచేయిగా ఉంటుంది। సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, శత్రులపైన మీదే ఆధిక్యత ఉంటుంది, బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, గృహ నిర్మాణాది పనులు కూడా కలిసి వస్తాయి। అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన బాగా ఉంటుంది, దానివల్ల కుటుంబం అభివృద్ధి కూడా బాగా ఉంటుంది। దీనివల్ల కొద్దిగా నరదృష్టి కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు నరదృష్టి తొలగిపోవడానికి ఆ పరమశివుడికి రుద్రాభిషేకాలు చేసుకునే ఎడల ఆ నరదృష్టి తొలగిపోతుంది। వీలైనంత వరకు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం వలన విశేషమైన ఫలితం మీకు లభించగలదు। వీలైనంత వరకు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకునే ఎడల, అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం వలన, సూర్యాష్టకం పారాయణ చేసుకోవడం వలన విశేషమైన ఫలితం కలిగి మంచి అభివృద్ధి పథంలో ఈ సింహరాశి వారు నడవగలుగుతారని తెలియజేయడమైనది। జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ।